ఏపీ సీఎం చంద్రబాబుతో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సమావేశమయ్యారు. విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకున్న అనంతరం ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో పవర్ ప్రాజెక్టు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చించినట్టు తెలుస్తోంది. చంద్రబాబుతో అనిల్ అంబానీ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. రావు చెప్పండి, భేటీ వివరాలు ఏంటి? ప్రణీత్, అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినందుకు అనిల్ అంబానీ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే అడాగ్ గ్రూప్ తరఫున నెల్లూరులోను అలాగే విశాఖపట్నంలోను కూడా కొన్ని పవర్ ప్రాజెక్ట్స్ తో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ను అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ చేపడుతుంది. దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టుల పురోగతి ఎలా ఉంది, భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్స్ ఎక్స్పాన్షన్ చేయడంతో పాటుగా నవ్యాంధ్రలో మరింత పెట్టుబడులు పెట్టాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దాని మీద గతంలో సీఎం చంద్రబాబు నాయుడు అంబానీ సోదరులను ఆహ్వానించారు. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు అంబానీ సోదరులను ఆహ్వానించడంతో రెండు నెలల క్రితమే ముఖేష్ అంబానీ అమరావతికి వచ్చారు. సీఎం చంద్రబాబుతో చర్చించి తిరుపతిలో రిలయన్స్ పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకొచ్చారు. అదే తరహాలో అనిల్ అంబానీ కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కోరిక మేరకు ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ తరఫున చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల పురోగతి పైన అలాగే భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెట్టడం మీద కూడా ఇద్దరు మధ్యన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాష్ట్ర విభజన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగానే ఈ రోజు అనిల్ అంబానీ ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ భేటీ తర్వాత ఏ అంశాల మీద చర్చించారు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అడాగ్ గ్రూప్ ముందుకొచ్చిందో, ఎక్కడెక్కడ ఏ సెక్టర్ లో పెట్టుబడులు పెట్టబోతుంది అన్న దాని మీద కూడా ఈ భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అంటే దాదాపు 2:30 అనిల్ అంబానీ సచివాలయం చేరుకున్నారు. దాదాపుగా 40 నిమిషాల నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో అనిల్ అంబానీ భేటీ కొనసాగుతుంది. ప్రస్తుతం భేటీ జరుగుతుంది. భేటీ తర్వాత అనిల్ అంబానీకి సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.